హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక యాన్షంట్ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను చూడండి దీన్ని సండయల్ అంటారు సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడే నీడలతో సమయాన్ని లెక్కించడానికి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్న ఇన్స్ట్రుమెంటే ఈ సండయల్ దీంట్లో కింది వైపున దిక్సూచి ఉండగా పైన సండయల్ నిర్మాణం ఉంటుంది దీనికి కింది వైపున ట్రైప్యాడ్ లాగా మనకు మూడు స్క్రూలు ఉంటాయి వీటిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కంప్లీట్ ఫ్లాట్గా ఉంచితేనే దీంట్లో ఉండే కంపాస్ మనకు కరెక్ట్గా నార్త్ డైరెక్షన్ ను సూచిస్తుంది ఇలా ఫ్లాట్గా ఉండేలా చూసుకొని దీన్ని ఓపెన్ చేయాలి అయితే ఇనిషియల్ ఓపెనింగ్లో కంపాస్లోని నీడిల్ లాక్ అయి ఉంటుంది దాన్ని సైడ్కుండేటువంటి ఈ లాక్ను రిలీజ్ చేస్తే కంపాస్ నీడిల్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా నార్త్ డైరెక్షన్కు అడ్జస్ట్ చేసుకొని సన్ డయల్ను ఓపెన్ చేయాలి మనం ఇక్కడ పైకి లేపిన ఈ సన్ డయల్లోని పాయింటర్ను నోమన్ అంటారు దీని స్పెల్లింగ్ జీఎన్ఓఎంఎన్ జీ సైలెంట్ అనమాట ఈ నోమన్ పాయింటర్ యొక్క యాంగిల్ నార్త్ వైపున ఉండే నార్త్ పోల్ స్టార్ను సూచిస్తూ ఉంటుంది ఈ నోమన్ పాయింటర్కు ఎడమ వైపున ఏఎంగా కుడివైపున పిఎంగా ట్రీట్ చేస్తూ సేమ్ ఇప్పుడు మనం ఉపయోగించే గడియారంలోని అంకెల మాదిరిగానే ఇక్కడ రోమన్ సంఖ్యలు ఉంటాయి ఇప్పుడు దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ పైన ఉంచినప్పుడు సూర్యుడు ఈస్ట్ నుండి వెస్ట్ వైపు వెళ్తున్న సందర్భంలో ఈ నోమన్ పాయింటర్ యొక్క నీడలు మనమిప్పుడు ఉపయోగించే గడియారంలోని ముల్లులాగా కదిలి డే టైంలో కరెక్ట్గా టైమును చూపెడుతుంది డార్క్ కండిషన్లో ఈ నోమన్ పాయింటర్ యొక్క నీడలు ఏ విధంగా కదులుతాయో ఒకసారి చూద్దాం ఇదిగో ఇక్కడ సన్ డయల్ యొక్క షాడోస్ ఏ విధంగా టైమును ఫాలో అవుతాయో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సన్ డయల్ బ్రాస్ మెటల్తో తయారైన స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ దీంట్లో ఇన్బిల్ట్గా కంపాస్ కూడా అడ్జస్ట్ చేయబడి ఉంది మనం కరెక్ట్గా నార్త్ డైరెక్షన్ గనక పాయింట్అవుట్ చేస్తే వితౌట్ కంపాస్ సన్ డయల్ను మనము యూజ్ చేయొచ్చు కరెక్ట్గా నార్త్ డైరెక్షన్ ను పాయింట్అవుట్ చేయడం నోమన్ పాయింటర్ను ఫార్టీఫై యాంగిల్లో మెయింటైన్ చేస్తే ఈవెన్ పేపర్తో కూడా సన్ డయల్ యొక్క వర్కింగ్ మోడల్ను చేసుకోవచ్చు థ్యాంక్ యూ